వెల్కమ్ స్టూడెంట్స్. రేపు స్కూల్ అండ్ కాలేజ్ విద్యార్థులందరికీ హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ప్రైవేట్ అన్ని స్కూల్స్ కాలేజ్ విద్యార్థులకి ఈ సెలవు వర్తిస్తుంది. కాలేజెస్ అంటే మళ్ళీ అందరు స్టూడెంట్స్కి డౌట్ రావచ్చు. కాలేజెస్ అంటే ఇంటర్, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, ఫార్మ్ డి, డిప్లొమా అందరు స్టూడెంట్స్కి ఈ హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. సో హాలిడే ఎందుకు ఇచ్చారు, రీజన్ ఏంటి అనేది చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. తెలంగాణ స్టేటే కాదు, ఏపీ స్టేట్లో కూడా ఈ హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. ముస్లిం పండుగ అయిన షాద్ ఏ మొహరాజ్ పండుగ సందర్భంగా ఫిబ్రవరి 8ని సాధారణ సెలవు దినంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 2024 హాలిడేస్లో ఏపీ అండ్ టీఎస్లో కూడా ఇది సాధారణ సెలవుగా ఇచ్చినప్పటికీ, ఇంకా కంప్లీట్గా అంతకుముందు ఇచ్చిన ఆప్షన్ హాలిడేస్ని డైరెక్ట్ హాలిడే డే డిక్లేర్ చేసి రేపు అందరు విద్యార్థులకి హాలిడే అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో స్కూల్స్ కాలేజ్తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా రేపు హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది ఏపీ అండ్ తెలంగాణలో. థ్యాంక్ యూ.